హల్లెలూయా మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మనమందరం బాగుంటుంది దేవునికి ఇష్టం మనమందరం బాగుంటుంది దేవుని చిత్తమైంది ప్రతి వారం బలపరిచే వాక్యముల ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్న అద్భుతమైన సాక్ష్యాలను బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నామండి ఈరోజు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన సందేశాన్ని దేవుని దగ్గర గంటల గంటల గడిపి మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నానండి ఖచ్చితంగా ఈ వర్తమానం మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుద్దని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను దయచేసి అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు తప్పకుండా మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ గొప్ప కార్యములు చేసి సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి స్తోత్రములు మరి ఒక పర్యాయం నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశమును బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం నా తండ్రి నీ వర్తమానం ద్వారా నీ బిడలైన వారితో వ్యక్తిగతంగా ముఖాముఖిగా మీరే మాట్లాడి మహిమను పొందమని ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి భద్రపరిచి నీ రాకడకు సిద్ధపరచమని నీవే నాయకుడివై నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుతున్నాము తండ్రి ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 13:24 నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరకు వచ్చిన జన సమూహాన్ని చూసి ఆయన శిష్యులను చూసి వారితో చెప్తున్న మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశించాలని చెప్పేసి అనుకుంటారు కానీ వారి వలన కానే కాదు అని చెప్పేసి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు తనను వెంబడిస్తున్న వ్యక్తులతో చెప్పాడండి. తన శిష్యులతో చెప్పిన మాట ఇది. క్రైస్తవ జీవితం అంటే కావలసినదంతా సంపాదించుకొని కడుపు నిండా తిని కంటి నిండా హాయిగా నిద్రపోవటం ఆత్మీయ జీవితం కానే కాదండి. ఆత్మీయ జీవితం అంటే ఒక పోరాటం. ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తావో ఆ రోజే నువ్వు యుద్ధ భూమిలోనికి అడుగు పెడతావు. ఒక గొప్ప పోరాటం మనకున్నదండి. ఈరోజు చాలామంది నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాను, ఇంకా నాకు అంతే చాలు, నా పని అయిపోయింది అని చెప్పేసి మౌనంగా ఉంటూ సరిపెట్టుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాతే నీ అసలైన జీవితం ప్రారంభమైంది. క్రీస్తును విశ్వసించిన తర్వాత నువ్వు ఆత్మీయ పోరాటంలోనికి వస్తావు. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత ఒక నిజమైన ఆత్మీయుడు ఆత్మీయ పోరాటాన్ని ప్రారంభించి ఆత్మీయ పోరాటంలో కొనసాగాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎఫీసులకు రాసిన పత్రిక 6:12 ఇలా రాసింది, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అపోస్తలైన పౌలు అంటున్నాడండి, మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతపు అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నామని చెప్పేసి అపోస్తలైన పౌలు అన్నాడు. ప్రధానులతో పోరాడుతున్నమాట. ఎవరు ఈ ప్రధానులు? ప్రధాన దూతలు. ఈ ప్రధానులు, ఈ అధికారులు, దురాత్మ సమూహాలు, ఇవన్నీ దురాత్మ సమూహాల్లో ఉన్న కేటగిరీస్. ప్రధాన దూతలతో మనం పోరాడుతున్నాం, అధికారం కలిగిన దూతలతో మనం పోరాడుతున్నాం, లోక సంబంధమైన అంధకార సంబంధమైన చీకటి శక్తులతో మనం పోరాడుతున్నామని చెప్పేసి పౌలన్నాడు. ఆత్మీయ పోరాటం కంటికి కనబడని శత్రువులతో మనకున్నది కానీ మన కంటికి కనిపించే మన సహోదరులతో కానే కాదండి. నీ ఇంటి ముందు ఉన్నవారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీకు అత్యధికంగా బాధ కలుగజేసిన వారు, నీకు దుఃఖం కలుగజేసిన వారు, నీకు నష్టాన్ని కలుగజేసిన వారు, నలుగురిలోనికి నిన్ను పిలిచి నలుగురు మధ్య నిన్ను అవమానపరిచిన వారు, నీకు నెమ్మది లేకుండా చేసే వ్యక్తులు, నీకు సమాధానం లేకుండా చేసే వ్యక్తులు, నీ పక్కనే ఉంటూ ఇంతకాలం నువ్వు పెట్టిందే తింటూ నీకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, నీకు నష్టాన్ని కలుగజేసిన వ్యక్తులకు
నీ శత్రువులు కానే కాదండి, వీరితో కాదు మనం పోరాడాల్సింది. మనం పోరాడాల్సిన వ్యక్తి వేరొకడు ఉన్నాడు. వీరు ఎప్పుడు మన శత్రువులు కానే కాదు, మన పొరుగువాడు ఎప్పుడు మన శత్రువు కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనట మన పోరాటం, ప్రధాన దూతలతోనట మన పోరాటం. చాలా సందర్భాల్లో అపవాది మనల్ని ఏ విధంగా మోసం చేస్తాడో తెలుసా? ఎవరైతే మనకు బాధ కలుగజేశారో, ఎవరైతే మనకు నష్టం కలుగజేశారో, ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరైతే మనలను బాధించారో, ఎవరి ద్వారా అయితే ఈరోజు మనకు ఈ స్థితి కలిగిందో, ఎవరి ద్వారా అయితే మన జీవితంలో కష్టమైన క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నామో, ఎవరి ద్వారా అయితే భయంకరమైన పరిస్థితికి మనం దిగజారేమో, వారే మన శత్రువులు అని చెప్పేసి అపవాది పదే పదే మనలను నమ్మిస్తూ ఉంటాడు. మనం వారితోనే పోరాటం చేయవలసి ఉన్నదని చెప్పేసి వాడు పదే పదే మనలను మోసపరుస్తూ ఉంటాడు. మన పొరుగువాడు ఎప్పుడు కూడా మన శత్రువు కాదని మీరు గుర్తించండి. ఎవరైనా నీకు బాధ కలుగజేశారా? నీకు బాధ కలుగజేసిన వ్యక్తులు నీ శత్రువులు కాదు. ఆ బాధకు కారణమైన వాడు ఇంకొకడున్నాడు. మనుషుల్ని ఉపయోగించుకొని నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తితో నువ్వు పోరాడాలి. మనుషుల్ని ఉపయోగించుకొని నిన్ను అత్యధికంగా బాధించిన వ్యక్తితో నువ్వు పోరాడాలి. మనుషుల్ని ఉపయోగించుకొని నీ జీవితంలో నీకు మనశ్శాంతి నెమ్మది లేకుండా చేస్తున్న సాతానుతో మన పోరాటం ఉందని మనం మర్చిపోవద్దు. చాలా సందర్భాల్లో అపవాది అదే చేస్తాడు, మీరు నాతో పోరాడొద్దు, మీ సహోదరులతో మీరు పోరాడండి, మీతో పాటు పాలివారైన వ్యక్తులతో మీరు పోరాడండి అని చెప్పేసి మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటాడు. మనం మన సహోదరులతో పోరాడి అపవాది మీద మనం పోరాడకుండా ఉండాలని వాడు ఉద్దేశం అండి. వాడు మన దృష్టిని ఇట్టే మళ్ళిస్తాడు. ఆత్మీయ జీవితం అంటే దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ, చీకటి శక్తులతో మనం పోరాడుతూ, అంధకార శక్తులతో మనం పోరాడుతూ, కంటికి కనబడని శత్రువుతో మనం పోరాడుతూ, మరొక పక్క ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మనం పోరాడాలి. నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవటం కోసం మనం పోరాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈరోజు చాలామంది అధికారాల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, పదవుల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, ఆధిపత్యాల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, ఆస్తిపాస్తుల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, లోకంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితి కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, హక్కుల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, గొప్పవారు అనిపించుకోవడానికి పోరాడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వారిలో క్రైస్తవులు కూడా ఉండటం చాలా సిగ్గుచేటండి. మనం పోరాడాల్సింది వాటితో కానే కాదు, మనకొక గొప్ప పోరాటం ఉంది. క్రైస్తవుడు పోరాడవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. చీకటి శక్తులతో, అంధకార శక్తులతో పోరాడకుండా లోకంలో అస్థిరమైన వాటి కోసం పోరాడే ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు జీవం నుంచి వైతొలుకున్న వ్యక్తిలే అండి. మనం దేంతో పోరాడాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మీరు పోరాడండి అని చెప్పేసి అంటున్నాడండి. ఒక గొప్ప ద్వారం ఉంది, ఆ ద్వారం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. ఆ ద్వారంలో ప్రవేశించడానికి మనం పోరాడాలట. ప్రతి ఒక్క విశ్వాసి మోక్షరాజ్యంలో ప్రవేశించటానికి, మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనస్ఫూర్తిగా మోక్షరాజ్యం కోసం పోరాడాలి, మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కోసం పెనుగులాడాలి. మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకముందు నేను సినిమాలు బాగా చూసేవాడిని. చదువుకోమని చెప్పేసి నా తల్లిదండ్రులు నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని సినిమాలు చూసి వచ్చేవాడిని అండి. ప్రతిరోజు స్కూల్కని వెళ్ళటం, సినిమాలు చూడటం, స్కూల్కని వెళ్ళటం, సినిమాలు చూడటం, ఇదే నా పని. అలా ఎన్ని సినిమాలు చూశానో లెక్కలేదే లెక్కలేదు. ఏదైనా ఒక మంచి సినిమా హీరో సినిమా కనుక వస్తే ఫస్ట్ రోజు ఆ సినిమా చూడాలని ఎంతో ప్రయాసపడేవాడిని. ఆ సినిమా కోసం టికెట్లు తీసుకొని రావడానికి ఎంతో పోరాడవలసి వచ్చేది, ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. టికెట్ల కోసం వెళ్తే అక్కడ పెద్ద పెనుగులాట, వారిని దోసుకొని, వీరిని దోసుకొని, వాణ్ణి నెట్టుకొని, వీణ్ణి నెట్టుకొని, ఎన్నో ఇబ్బందులు పడి ఆ కౌంటర్ హాల్లోనికి చేయి జాపి ఒక టికెట్ తీసుకొని వచ్చి సినిమా చూసేవాళ్ళం. సినిమా అంతా చూసిన తర్వాత టికెట్ కోసం మనం పడిన ప్రయాసనంతా కూడా మర్చిపోతామండి. ఆ సినిమా టికెట్లు దొరికిన తర్వాత, సినిమా అంతా చూసిన తర్వాత ఆ సినిమా టికెట్లు తీసుకొని రావడానికి మనం ఎన్ని పెనుగులాటలు పడ్డామో, ఎంత కష్టాన్ని పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో అన్నీ మర్చిపోతాం. ఆ సినిమా చూసిన ఆనందంలో
అన్నీ మర్చిపోతాం. మోక్షరాజ్యంలోనికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉండింది. మోక్షరాజ్యం కోసం నువ్వు పడిన ప్రయాస, నువ్వు పడిన కష్టాలు, నువ్వు పడిన నిందలు, నువ్వు పడిన అవమానాలు, నువ్వు పడిన ఇబ్బందులు, ఇరుకులు, ఒక్కసారి నువ్వు మోక్షరాజ్యంలో ప్రవేశించిన తర్వాత నీకు ఇవేమీ గుర్తురావు. నువ్వు వాటన్నిటిని మర్చిపోతావు. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చే మహిమ ఎదుట ఇప్పటికాల శ్రమలు ఎన్నదగినవి కానే కాదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నారండి. ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మీరు పోరాడండి అని చెప్పేసి అన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించటం అంత సులువైన పని కానే కాదండి. అనేక మంది ఇరుకు ద్వారమున ప్రవేశించాలి అని చెప్పేసి అనుకుంటారు, కానీ వారి వల్ల కాదట. ఎందుకు అనేక మంది ఇరుకు ద్వారమున ప్రవేశించాలని అనుకున్నప్పటికీ ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించలేకపోతున్నారు అంటే, ఇరుకు ద్వారమున ఎన్నో శ్రమలున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో ఇబ్బందులున్నాయి. కరువు, వస్త్రహీనత, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన శ్రమలు ఇరుకు ద్వారమున కాచుకొని ఉన్నాయి. ఎవరైతే వీటిని సహిస్తారో, వీటిని అనుభవిస్తూ వారు తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారో వారు మాత్రమే మోక్ష రాజ్యానికి చేరగలుగుతారు. ఈరోజు అనేక మంది నిత్యత్వాన్ని చేరుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం అనేక శ్రమలు, నిందలు, అవమానాలు భరించే మనసు లేకపోవటమే. చాలామంది యేసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలని చెప్పేసి తీర్మానం చేసుకొని మధ్యలోనే వారి ప్రయాణాన్ని ఆపే వ్యక్తులు ఎంతమంది లేరండి? దేవుని కొరకు గొప్ప సేవ చేయాలని చెప్పేసి అనుకొని గొప్ప పరిచర్య చేసి మధ్యలోనే లోకంలో కలిసిపోయి ఆధ్యాత్మికంగా పడిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు? ఆత్మీయంగా భ్రష్టులైన వ్యక్తులు ఎంతమంది లేరండి? కొంతకాలం విశ్వాసాన్ని కొనసాగించి మధ్యలోనే ఆగిపోయి విశ్వాస ఘాతుకులైన వ్యక్తులు, విశ్వాస భ్రష్టులైన వ్యక్తులు ఎంతమంది లేరండి? ఒక చిన్న సమస్య రాగానో, ఒక చిన్న కష్టం రాగానో, ఒక చిన్న బాధ రాగానో, ఒక చిన్న అవమానం రాగానో, ఒక చిన్న నింద రాగానో, ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మనకు దూరమైనప్పుడు, దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకంలో కలిసిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు? మోక్షరాజ్యాన్ని ప్రవేశించటం అంటే అంత సులువైన పని కానే కాదండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు పోరాడాలి. గొప్ప పోరాటం చేసిన వ్యక్తులు మాత్రమే మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. వారి జీవితంలో వారికి ఎదురైన ప్రతి పరిస్థితిని జయించి, శ్రమలను అనుభవించి, అన్ని పరిస్థితుల్లో తట్టుకొని సహించిన వారే యేసుక్రీస్తు ప్రభుతో పాటు నిరంతరం ఏలుతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం సహించిన వారమైతేమా మనం ఆయనతో కలిసి యుగ యుగములు తరతరములు ఏలతామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అనేకులు పోరాడాలనుకుంటారట, కానీ వారి వల్ల కాదట. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నారు. అందరూ పరలోకం వెళ్తారంటే అందరూ వెళ్ళనే వెళ్ళరు. ఎవరైతే క్రీస్తు నిమిత్తం శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుంటారో వారు మాత్రమే వెళ్తారు. అంతం వరకు సహించే వ్యక్తులు మాత్రమే రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంతం వరకు సహించే మనసు మీలో ఉందా? ఒక పక్క దురాత్మ శక్తులతో పోరాడుతూ, మరొక పక్క మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కోసం పోరాడుతూ, ఇంకొక పక్క మన జీవితంలో మనకెదురవుతున్న పరిస్థితులతో, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో, రోగాలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో పోరాడుతూ అంతం వరకు సహించగలిగిన వ్యక్తులు మాత్రమే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారని గుర్తించండి. తిమోతి కొత్తగా సేవ ప్రారంభించాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టు అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 6:12 తిమోతిని హెచ్చరించాడండి. ఎవరైతే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతారో వారు మాత్రమే మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడిన వ్యక్తులే నిత్య జీవం అనే బహుమానాన్ని పొందగలుగుతారు. పరుగు పందంలో ఒక వ్యక్తి పరిగెత్తే ముందు బహుమానాన్ని స్వతంత్రించుకోవాలంటే దానికి ముందు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది, ఎంతో సాధన చేయాల్సి వస్తుంది. తన కొరకు సిద్ధపరిచిన బహుమానం కొరకు తన శరీరాన్ని దానికి ఇష్టం వచ్చినట్లు మౌలు చేసుకుంటారండి. ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో ప్రయాస పడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తననుకున్నది తన జీవితంలో సాధించగలుగుతాడు, తననుకున్నది తన జీవితంలో పొందుకోగలుగుతాడు, తన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని తను అందుకోగలుగుతాడు. ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ, ఆత్మీయ జీవితం కూడా ఇలాగే. మంచి పోరాటం పోరాడకుండా మన జీవితంలో గొప్ప వాటిని మనం స్వతంత్రించుకోలేము.
మంచి పోరాటం పోరాడకుండా మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన వాటిని దేవుడు మనకి ఇవ్వాల్సిన వాటిని మనం స్వతంత్రించుకోలేం. అపొస్తలుడైన పౌలు తన చివరి దినాల్లో తిమోతికి లేఖ రాస్తూ ఇలా అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటం పోరాడి తిని నా పడుగు కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటుంది అని చెప్పేసి అన్నాడండి. అపొస్తలుడైన పౌలుని రోమన్స్ పట్టుకున్నారు. అపొస్తలుడైన పౌలుకి అర్థమైపోయింది తాను హతసాక్షి అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి. మరికొద్ది రోజుల్లో తాను మరణించబోతూ ఉన్నాడు అని అపొస్తలుడైన పౌలుకి తెలిసింది. తాను మరణించబోతూ ఉన్నాడని తెలిసిన పౌలు తిమోతికి లేఖ రాశాడండి. తిమోతి, నేను మంచి పోరాటమే పోరాడి తిని నా పరుగుని నేను కడముట్టించి తిని నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నువ్వు కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్యజీవం అనే బహుమానాన్ని నువ్వు చేపట్టు అని చెప్పేసి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో చనిపోయే పౌలులో ఎలాంటి అపరాధ భావం లేదు. జీవితంలో నేనేమి సాధించలేకపోయానే, నేనేమి చేయలేకపోయానే, నేను అనుకున్నది నా జీవితంలో పొందుకోలేకపోయానే అన్న అపరాధ భావం లేనేలేదు. విజయోత్సవంతో, ఒక గొప్ప ధైర్యంతో, గొప్ప అతిశయంతో పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు జీవ కిరీటం ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడండి. ఈరోజు ఎంతమంది ఈ మాట చెప్పగలరు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నేను దేవుని కొరకు పోరాడాను అని ఎంతమంది చెప్పగలరండి? మనలో అనేక మంది చనిపోయే ముందు నేనేమీ సాధించలేకపోయానే, నేనేమీ చేయలేకపోయానే, నా వల్ల నా భార్యకి నా బిడ్డలకి ఎవరికి ఉపయోగం లేకుండా పోయిందే, నా జీవితాన్ని వృధాగా నేను గడిపానే, నా జీవితంలో నేను అనుకున్నది పొందుకోలేకపోయానని నిరుత్సాహంతో చనిపోయే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మీకు మరణం మీ ముందుకు వస్తే మీరు నిరుత్సాహంతో చనిపోతారా? నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాను, మంచి పోరాటం నేను పోరాడాను అని మీరు చెప్పగలిగి చనిపోతారని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందండి. ఆత్మీయ జీవితం అంటే పూలపాన్పు కాదండి, అది ముళ్ళపాన్పు. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పేసి అపొస్తలుడైన పౌలు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే నీకే కష్టం రాదు, ఏ బాధ రాదు, ఏ శ్రమ రాదు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే అంతా సజావుగా సాగిపోయిద్ది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, రుగ్మతలు పోతాయి, అన్నీ పోతాయి, అంతా కలిసి వచ్చిద్ది అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు అన్నాడండి. సిలువంటే శ్రమలో, సిలువంటే బాధ, సిలువంటే నిందలు, అవమానాలు, అనేక పరిస్థితులను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుని కొరకు పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు గొప్ప బహుమానాలను నిత్యత్వంలో సిద్ధపరిచాడండి. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడి తమ పరుగును ముగించిన ప్రతి ఒక్క వ్యక్తి కోసం దేవుడు గొప్ప ఆధిక్యతలు పరలోక రాజ్యంలో సిద్ధపరిచాడు. నమ్మండి, విశ్వసించండి, దేవుడు మన కొరకు గొప్ప గొప్ప వాటిని సిద్ధపరిచాడు. తనను ప్రేమించిన వారి కోసం దేవుడు ఉన్నతమైన వాటిని సిద్ధపరిచాడని విశ్వసించండి. ఇరుకు మార్గమును ప్రవేశించడానికి మీరు పోరాడండి. ఇంతకాలం ఇరుకు మార్గాన్ని గురించి మీరు ఆలోచించారో లేదో నాకు తెలియదు. ఇప్పుడైనా సరే ఇరుకు మార్గమును ప్రవేశించడానికి మీరు పోరాడండి. విశాలమైన మార్గంలో అనేకులు ప్రయాణం చేస్తారు, అది వారిని నాశనానికి నడిపించింది, నిత్య నరకానికి నడిపించింది అని గుర్తించండి. క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మార్గం ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా అందులో గొప్ప విశాలతను కలుగ చేయగలిగిన ప్రభు మనకు తోడుంటాడు. మన జీవితంలో మనకెదిరయ్యే అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు తోడయిండి మనలను నడిపిస్తాడు. అన్ని పరిస్థితుల్లో మనకు తోడయిండి నిత్యత్వం వైపుకు ఆయన మనల్ని నడిపించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు. ఆ మోక్షరాజ ప్రభువే మనకు సహాయం చేసి మనలను బలపరిచి స్థిరపరచడానికి అత్యంత సమీపస్థుడిగా ఉన్నాడని గుర్తించండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇరుకు మార్గమును ప్రవేశించడానికి మీరు పోరాడండి. అనేక మంది చూస్తారు కానీ వారి వల్ల కాదు అని చెప్పేసి అంటున్నాడు. అనేక మంది వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు నిత్యత్వాన్ని, అనేక మంది స్వతంత్రించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ వారి వల్ల కావట్లేదు. ఎవరైతే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతారో, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకొని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకొని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని తమ పరుగుని కడముట్టిస్తారో వారు మాత్రమే నిత్యత్వంలో ప్రవేశించగలుగుతారు. వారు మాత్రమే ఆ మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు, ఆ మోక్ష రాజ్య ప్రభువుని కలుసుకోగలుగుతారు. ఇప్పటి వరకు కూడా అల్పకాల పాపభోగాల వైపు పరుగులు తీసి వ్యర్థమైన వాటి కోసం పోరాడి, వ్యర్థమైన వాటి యందు నిరీక్షణ ఉంచి, వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని కేటాయించి మీ దినములు మీరు వృధాగా గడిపి ఉండుండొచ్చు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి, ఆయన శరణు వేడండి, ఆయన దగ్గరికి రండి, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి ఆయన సహాయాన్ని మీరు కోరండి. ఆత్మీయ జీవితం అంటే మీ అంతటకు మీరు పోరాటం కాదండి, మీరు దేవునితో కలిసి పోరాడటం. దేవునితో కలిసి మీరు పోరాడినప్పుడు గొప్ప విజయం మీ సొంతమైంది. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఒక్క ఆశీర్వాదం మీ సొత్తు అయింది. నీతో నాతో కలిసి దేవుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా, నాకు తోడుండు, నన్ను బలపరచు అని మీరు చెప్పగలిగితే మిమ్మల్ని బలపరిచి నిత్యత్వానికి నడిపించడానికి ఆయన సత్యం అత్యంత సమీపస్తుడిగా ఉన్నాడు. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, యేసు రక్తం ప్రతి బిడ్డ మీద ప్రోక్షించి బలపరచమని, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడే వ్యక్తులుగా మీరు మమ్మల్ని మార్చి మహిమను పొందమని, నీవే నాయకుడివై నడిపించి బలపరిచి దృఢపరిచి స్థిరపరిచి కృపలో వర్ధిల్లింపచేయమని, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ సింహాసనము పైన ఆసీనులైయున్న దేవా, పరిశుద్ధ సింహాసనము పైన ఆసీనులైయున్న దేవా, నీ నామము బహు కీర్తనీయము, నీ నామము బహు కీర్తనీయము, మహోన్నతుడా మహాస్తోత్రం, మహోన్నతుడా మహాస్తోత్రం, పాడెదవు గీతిక జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా, స్థలములలో అత్యున్నతుడా, ఉన్నత స్థలములలో అత్యున్నతుడా, మహిమోన్నతుడా మహాస్తోత్రం, మహిమోన్నతుడా మహాస్తోత్రం, పాడెదవు గీతికా జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా. చంద్రుడు ఉన్నంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం దేవా, చంద్రుడు ఉన్నంత కాలం, తరములన్నిటను జనములు నీయందు, తరములన్నిటను జనములు నీయందు, భయభక్తులతో
నిరతముండెదరు భయభక్తులతో నిరతముండెదరు పాడెదవు గీతిక జయ గీతమే పాడెదా జయ గీతమే పాడెదా జయ జయ మహారాజా జయ జయ మహాస్తోత్రం జయ జయ మహారాజా జయ జయ మహాస్తోత్రం జయ మహాస్తోత్రం దేవా జయ మహాస్తోత్రం పాడెదవు గీతిక జయ గీతమే పాడెదా జయ గీతమే పాడెదా ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రీకాంత్ ఫౌండేషన్ ద్వారా గత 3 సంవత్సరాలుగా ఎంతోమంది పేదలకు అనాథలకు కొడుకుల చేత విడిచిపెట్టబడిన తల్లిదండ్రులకు మేము ఆహారం పెడుతూ ఉన్న మరణించే లోపు 1 కోటి మంది పేద ప్రజలకు ఆహారం పెట్టాలన్న ధ్యేయంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. మీరు కూడా శ్రీకాంత్ ఫౌండేషన్లో చేరండి, మీ విలువైన సహకారాన్ని మాకు అందించండి, మీరు మాతో చేతులు కలపండి, అనేక మంది పేద ప్రజల ఆకలి మనం తీరుద్దాం. మీ బర్త్డేస్కి కానీ వెడ్డింగ్ యానివర్సరీకి కానీ మీ జీవితంలో ఏదైనా స్పెషల్ డే అనేది ఉంటే అది మాతో పంచుకోండి, మీ విలువైన సహకారాన్ని మాకు అందించండి. మనమందరం కలిసి అనేక మంది పేదల ఆకలి తీరుద్దాం, అనేక మందికి చేయూతను కలిపిద్దాం. మరొక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బలపరిచే వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే ఏ విధంగా మీరు ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారన్న విషయాన్ని మాకు తెలియజేయండి. మీలో ఎవరైనా ఈ కార్యక్రమానికి మీ విలువైన సహకారాన్ని అందించాలని అనుకుంటే మీ విలువైన సహకారాన్ని మాకు అందించవచ్చు, ఈ కార్యక్రమాలను మీరు బలపరచవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు శుభవార్త టీవీలో బలపరిచే వాక్యం అనే కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. తప్పకుండా చూడండి, మీ స్నేహితులకి బంధువులకి తెలియజేయండి. దేవుని పిల్లలారా, బలపరిచే వాక్యం అనే ఈ కార్యక్రమాలని మీరు బలపరచాలనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నంబర్లకు మీ విలువైన సహకారాన్ని మీరు అందించవచ్చు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్లో మీరు కూడా పాలిభాగస్తులై ఈ పరిచర్లను బలపరచవచ్చు. అడాప్ట్ ఫర్ క్రైస్ట్ అనే ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు సువార్త వినని అనేక గ్రామాలకు మేము సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. వారికి దేవుని వాక్యాన్ని అందించి వారి దేవుని వైపుకు మేము ఆకర్షిస్తూ ఉన్నాం. మాతో కలిసి ప్రపంచానికి మీరు సువార్త ప్రకటించాలనే ఆసక్తి కలిగి ఉంటే ఈ సువార్త పరిచర్లో మీరు కూడా పాలిభాగస్తులై మీ వంతు సహకారాన్ని మాకు అందించాలని ఆశించినట్లయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి, ఆ వివరాలు తెలుసుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు తిరువూరులో పునరుద్ధానపు ఆరాధన జరుగుతుంది. తిరువూరు ఆ పరిసర ప్రాంత ప్రజలైతే, మీరు ఏ మందిరానికి వెళ్ళని వ్యక్తులైతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉందాం. రండి, మనమందరం కలిసి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని పిల్లలారా, మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే మరిన్ని అద్భుతమైన సందేశాలను బ్రదర్ శ్రీకాంత్ అనే యూట్యూబ్ ఛానల్లో మేము పొందుపరిచాము. బ్రదర్ శ్రీకాంత్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు విజిట్ చేయండి. మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన సందేశాలు మీరు వినవచ్చు, మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడవచ్చు. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మాకు తెలియజేయండి. మీ పక్షంలో మీ స్థానంలో మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు చిత్తమైతే మనమందరం మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.